ఏలూరు జిల్లా రమణకపేట వద్ద జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెంకి చెందిన ఉల్లిపాయల వ్యాపారస్తుల ఆశ్వరావుపేటలో వ్యాపార లావాదేవీలు ముగించుకొని 175,000 రూపాయల నగదుతో వస్తుండగా కొంతమంది వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి వారి వద్ద ఉన్న డబ్బులు తీసుకొని పరారయ్యారు. దీంతో వ్యాపారస్తులు పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పగా అసలు విషయం తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారుల వద్ద పనిచేస్తున్న గుమస్తాలే ఈ దోపిడీకి పాల్పడ్డారని నిర్ధారించారు. నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 125,000 రూపాయల నగదును, బొమ్మ తుపాకీ, కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈయన జంగారెడ్డిగూడెంలో కూరగాయలు, ఉల్లిపాయలు వ్యాపారం చేస్తాడు. అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో అరువు మీద కూరగాయలు పంపిస్తూ ఉంటాడు. ఇతను అతని దగ్గర పనిచేసే గుమస్తాల్ని బాకీలు వసూలు చేసుకోవడం నిమిత్తం పంపిస్తూ ఉంటాడు. ఇతని దగ్గర గుమస్తాగా పనిచేస్తున్నటువంటి మల్లాది దుర్గారావు, అదేవిధంగా గతంలో అతని దగ్గర గుమస్తాగా పనిచేసి మానేసినటువంటి కవల రోహిత్, వీళ్ళిద్దరిది ద్వారకా తిరుమల మండలం తూర్లక్ష్మీపురం గ్రామం. అదే గ్రామానికి చెందిన మల్లాది సునీల్, మన్యం అరవింద్, మరో మైనర్ బాయ్, ఈ ఐదుగురు కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఒక పథకం వేశారు. అదేంటంటే ఈ శనివారం నాడు ఇతను అమౌంట్ తీసుకుని జంగారెడ్డిగూడెం వెళ్లే దారిలో అతను అడ్డగించి ఆ డబ్బు బలవంతంగా లాక్కుని వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ పథకం సారాంశం. దానిలో భాగంగా ఈ మల్లాది దుర్గారావు మరియు అక్కడ అతని దగ్గర హమాలీగా పనిచేస్తున్నటువంటి మల్లిపూడి రాజశేఖర్, వీళ్ళిద్దరూ అశ్రవపేటలో బాకీ వసూలు చేసుకొని 120,000 రూపాయలు బ్యాగులో పెట్టుకొని అది తీసుకుని వస్తున్న క్రమంలో రమణకపేట సెంటర్ చేరుకునేసరికి రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఆ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం వద్ద అదొక టైర్ రివాల్వర్ అది చూపించి ఆ డబ్బుని లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. శివశంకర్